హాయ్ ఆల్, హలో లవ్లీ లేడీస్. ఈరోజు నేను ఈజీ అండ్ ఇన్స్టెంట్ ఊతప్పం ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ దోస బ్యాటర్ ఆర్ ఇడ్లీ బ్యాటర్, ఇది క్విక్గా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. నేను దీనికి ఈ ఊతప్పం చేయటానికి గోధుమ పిండి అండ్ ఓట్స్ వాడుతున్నాను. అండ్ కమింగ్ టు ద టిప్ ఆఫ్ ద డే, నేను ఈరోజు ఒక బ్యూటీ టిప్ చెప్తాను. మీకు ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ ఉంటే పార్లర్కి వెళ్ళనక్కర్ లేకుండా ఇంట్లోనే మీకు ఒక చిన్న ఫేస్ ప్యాక్ చెప్తాను. మీరు నైట్ పార్టీ ఉంటే మార్నింగ్ ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ స్కిన్ గ్లో అయిపోతుంది, యూ కెన్ నోటీస్ దట్. అదేంటంటే ఒక పొటాటో బాయిల్ చేసుకోండి అండ్ హాఫ్ క్యారెట్ రా క్యారెట్ జ్యూస్ చేసుకోండి. బాయిల్డ్ పొటాటో మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మొత్తం మ్యాష్ చేసేసి ఈ క్యారెట్ జ్యూస్ అండ్ హాఫ్ లైమ్తో మొత్తం బ్లెండ్ చేసేసి పేస్ట్ లాగా చేసి అది ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేయండి. 20 మినిట్స్ డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోండి. జస్ట్ వావ్ రిజల్ట్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్. రెసిపీస్ ఇంగ్రీడియంట్స్: 1 కప్ హోల్ వీట్ ఫ్లోర్, 1 స్పూన్ జీలకర్ర, 1/4 కప్ బాంబే రవ్వ, 1/2 కప్ ఓట్స్. ఇది 2 గ్లాస్ ఉంటుంది మజ్జిగ, మనం వాటర్ తాగే గ్లాస్తో 2 గ్లాస్ మజ్జిగ. అండ్ సాల్ట్ నేను ఈ కప్ మెజర్మెంట్స్ తీసుకున్నాను అన్ని, అంటే 1 కప్ గోధుమ పిండికి ఈ కప్తోనే 1/4 కప్ బాంబే రవ్వ అండ్ ఈ కప్తోనే 1/2 కప్ ఓట్స్ మెజర్ చేసుకున్నాను. అండ్ ఈనో ఫ్రూట్ సాల్ట్ ఇది. ఇప్పుడు మిక్సింగ్ చూపిస్తాను. ఫస్ట్ గోధుమ పిండి, ఓట్స్, బాంబే రవ్వ అండ్ సాల్ట్. కొద్దిగా తీసుకోండి సాల్ట్, మొత్తం ఒకసారి కలిపేసి మజ్జిగతో బ్యాటర్ మొత్తం కలిపేద్దాము. నేను చూసి తీసుకుంటాను, మొత్తం 2 గ్లాసెస్ పట్టవు. థిక్ అయిపోయింది సో మొత్తం మిక్స్ చేసేసి నీట్గా అండ్ రెస్ట్ మొత్తం వేసేస్తున్నాను. చూసి వేసుకోండి, బ్యాటర్ రన్ని అవ్వకూడదు. ఫ్రూట్ సాల్ట్ వేసిన తర్వాత బ్యాటర్ ఇంకా రన్ని అయిపోతుంది. సో ముందే కొంచెం థిక్గా ఉంటే ఫ్రూట్ సాల్ట్ వేసిన తర్వాత కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉంటుంది మనకి. ఎస్, ఇప్పుడు ఒక 5 మినిట్స్ నాననిచ్చిన తర్వాత నేను ఫ్రూట్ సాల్ట్ వేసి కలిపేసేస్తాను. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత కొంచెం థిక్ అవుతుంది బ్యాటర్. 5 మినిట్స్ అయిపోయింది, బ్యాటర్ బాగా థిక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈనో వేస్తున్నాను. ఒక ప్యాకెట్ మొత్తం వేసాను, ఇది 10 రూపీస్ ప్యాకెట్. ఇప్పుడు బ్యాటర్ ఫ్లఫీగా ఫర్మెంటెడ్ బ్యాటర్ లాగా మారిపోతుంది. బబుల్స్ నోటీస్ చేశారా? ఇప్పుడు ఇంకా క్విక్గా దోశ వేసేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయిపోయింది, ఆయిల్తో రబ్ చేసేస్తాను ఒకసారి. ఇప్పుడు బ్యాటర్, అండ్ ఆయిల్. చూసారా బబుల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో? ఆయిల్ నాట్ టూ మచ్. ఇది కలర్ చేంజ్ అవ్వటం మీరు నోటీస్ చేయొచ్చు, అప్పుడు ఫ్లిప్ చేస్తాను. బాగా కుక్ అవ్వటానికి లిడ్ పెట్టాను, సైడ్స్ అంతా డార్క్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. లుక్ సైడ్స్ చూడండి, పర్ఫెక్ట్. ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తాను. అండ్ ఇంకోటి వెజిటేబుల్స్ వేసి చూపిస్తా ఊతప్పం. బ్యాటర్, పర్ఫెక్ట్. ఇప్పుడు చాప్డ్ ఆనియన్,
ग्रेटेड क्यारेट కొంచెం టొమాటో అండ్ లాస్ట్లీ కొత్తిమీర ఒకసారి లిడ్ పెట్టి ఆయిల్ వేసి లిడ్ పెట్టేస్తాను ఇనఫ్ పర్ఫెక్ట్ ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేస్తాను Look at the color. Perfect breakfast for kickstart. Look at this. Very colorful. Inkoka 10 seconds ikkada flip chesi fry chesthe crisp avutundi. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్లేట్లోకి తీసేస్తాను లుక్ ఎట్ దిస్ సో కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లోకి తీసేసుకున్నాను సూపర్గా వచ్చాయి హోల్ వీట్ ఓట్స్ దోశ దిస్ ఈజ్ ఈజీ ఆన్ గట్ అండ్ ఈజీ ఆన్ టమ్మీ దీంట్లో ఫైబర్ ఉంది సో కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి చాలా రిలీఫ్ ఉంటుంది దట్స్ ఇట్ హ్యావ్ ఎ నైస్ డే